ఏపీని అప్పుల రాష్ట్రంగా మార్చారని యనమల ఆరోపించారు. జగన్ అవినీతి బయటపడుతుందని కాకు లెక్కలు చెప్పడం లేదని విమర్శించారు. జగన్ను నమ్మితే ఏపీ భవిష్యత్ అంధకారం అవుతుందని అన్నారు. ఇటువంటి మోసాలకే మనం మోసపోతూ ఉంటే భవిష్యత్తు మనకు ఉండదనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రుణాలు ఇవ్వలేకపోతున్నారు, అప్పులు చేస్తున్నారు, దాదాపు లక్షల కోట్లకి వీళ్ళు అకౌంట్లు చూపించకపోతూ ఉంటే కాకి చూపించడం లేదు, పబ్లిక్కి చూపించడం లేదు, అసెంబ్లీకి చూపించడం లేదు, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చూపించలేదు. చేసినటువంటి అప్పులన్నీ కూడా దుర్వినియోగం చేశారు, మిస్అప్రాపర్ చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఎందుకు కాకు రిపోర్ట్స్ కాకి సిఏజీకి ఎందుకు వీళ్ళు లెక్కలు చెప్పలేకపోతున్నారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిగితే లెక్కలు ఎందుకు చెప్పలేకపోతున్నారు? రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారు. ఆ అప్పుల్లో ముంచడమే కాకుండా ఈనాడు భవిష్యత్తు దెబ్బతింటుంది, యూత్కి రాబోయేటువంటి భవిష్యత్తు కూడా లేకుండా చేసినటువంటి ఘనుడు జగన్మోహన్ రెడ్డి.